ఈయన చేసిన పని అందరికీ ఆదర్శం ప్రభుత్వంలో పై స్థాయి ఉద్యోగులే కాదు క్రింది స్థాయిలో పనిచేసే వారు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తూ ఉంటారు ఫీజులకు వెనకాడకుండా అన్ని సౌకర్యాలున్న బడులకు పంపుతారు కానీ కొందరు అధికారులు మాత్రం తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విస్తన్నపేట తహసీల్దార్ మురళీకృష్ణ తన కుమార్తెను ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు విశ్వనపేటలోని ఎంపీ యూపీ స్కూల్కు స్వయంగా ఆయనే తన కుమార్తె సంజనను తీసుకొచ్చి అడ్మిషన్ తీసుకున్నారు గత ఏడాది సంజనను ఓ కార్పొరేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదివించిన తహసీల్దార్ మురళీకృష్ణ రెండవ తరగతికి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు గతంలో కూడా పలువురు ఉన్నతాధికారులు తమ పిల్లల్ని సర్కారీ బడుల్లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏపీఓగా పనిచేస్తున్న ఆర్ కూర్మనాథ్ గత ఏడాది నవంబర్లో తన కుమారుణ్ణి ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు పార్వతీపురం పట్టణంలోని కేపిఎస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న తన కుమారుణ్ణి చేర్పించారు స్వయంగా తానే అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చారు గతంలో శ్రీకాకుళం చిత్తూరు అనంతపురం జిల్లాలో పనిచేసిన సందర్భంలోనూ ఆయన తన కుమారుణ్ణి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు మరోవైపు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే తరహా నిర్ణయంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు ప్రైవేటు స్కూళ్లకు పోటీ ఇవ్వాలంటే అధికారుల పిల్లలు ప్రభుత్వ బడిల్లో చదవాలన్న ఆకాంక్షలను నిజం చేశారు తనే చొరవ చూపి తన ఇద్దరు పిల్లలను గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వ బడిలో చేర్పించారు కుమార్తె ఎన్ అలెక్స్ శృతిని పొదలకూరు రోడ్డులోని దుర్గామెట్ట జడ్పీ ఉన్నత పాఠశాలలో కుమారుడు ఎన్ కృష్ణ ధరణ్ రెడ్డిని వేదాయపాళం స్పిన్నింగ్ మిల్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో జేసీ సతీమణి లక్ష్మి చేర్పించారు శృతి ఆరవ తరగతి ధరణ్ రెడ్డి నాలుగవ తరగతిలో అడ్మిషన్ పొందారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు పేరుతో అభివృద్ధి చేసింది పాఠశాలల రూపరేఖలు మారిపోయి కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి దీనికి తోడు ఇంగ్లీష్ మీడియం కూడా అందిస్తుండడం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇలా అధికారులు కూడా తమ పిల్లలను సర్కారీ బడలకు పంపుతుండటంతో సాధారణ ప్రజలు మరింత స్ఫూర్తి పొందే అవకాశం ఉంది